శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మా సమస్య ద్వారా విశిష్టమైన విశేషము గురించి మీకు తెలియపరుస్తాను. నరదృష్టి అంటే ఏమిటి? అసలుకి ఈ నరదృష్టి సోకిన వ్యక్తి అయినా, ఒక వీళ్ళైనా, ఒక గృహమైనా, ఒక వ్యాపారమైనా ఏ సమస్యలతో ఇబ్బంది పడుతుంది అంటే, నరదృష్టి అంటే నల్ల రాయైన పగిలిపోతుంది. నరుడి నేత్రానికి ప్రయోగానికి నల్ల రాయైన ఒక విషయము, ఈ రాయిని పగలగొట్టాలి, ఈ గుట్టని, ఈ కొండను పగలగొట్టాలి అనే దీక్ష తీసుకుంటే మానవుడు అది ఖచ్చితముగా ఈ రోజుల్లో చేసేంత వరకు వదలట్లేదు. అలాగే ఒక వ్యక్తి పైన కానీ, ఒక సంస్థ పైన కానీ, ఒక గృహం పైన కానీ వారిని అభివృద్ధిని చూసి, వారి యొక్క ఉన్నతమైన స్థితిని చూసి పది మార్లు 100 మార్లు వాళ్ళ కుటుంబం గురించి ఘోష అంటే అనుకోవటము, ఈ వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు, ఈ వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు, ఈ స్త్రీ అనేది చాలా అందంగా ఉంది అంటే ఆటోమేటిక్గా దృష్టి తగులుతూ ఉంటుంది. మన తాతలు ఇదివరకు పూర్వకాలం నుండి ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చినా, ఒక శుభకార్యానికి వెళ్ళొచ్చినా, ఒక పుట్టినరోజు కొన్ని కార్యక్రమాలు జరిగినా కొన్ని దృష్టి ప్రభావాలు మన పైన ఆచరించుకొని వస్తాయన్నమాట నరదృష్టి. అప్పుడు ఏంటంటే మన పెద్దలు కొంతమంది దృష్టి తీయటము కొబ్బరికాయ ద్వారా, లేదంటే ఉప్పు ద్వారా, లేదా ఎండుమిర్చి ద్వారా, వెంటికలు ఎండుమిర్చి ద్వారా ఇట్లా దృష్టి తీసేవారు నరదృష్టి. అప్పుడు ఏంటంటే అది కొంత మనకు శాంతి కలుగుతుందన్నమాట ఆ దృష్టి ప్రభావం. ఒక్కో నరుడు అన్నం తింటుంటే ఒక్కో నరుడు కన్ను పెడితే ఆ అన్నం అరక్క వాంతి రూపాల్లో, విరోచనాల రూపాల్లో మనకు అనేకమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. దృష్టి, నరదృష్టి అనేది 100% మనకి చాలా భయంకరమైనది. నరుడి వల్ల, నరదృష్టి వల్ల కొన్ని కుటుంబాలు విపత్తులో పడి కాలగర్భంలో కలిసిపోయినవి కూడా ఉన్నాయి. ఆలుమగలు సంతోషంగా సఖ్యతగా ఉండి కుటుంబం ప్రశాంతంగా వారి చేసే వ్యాపారంలో మంచిగా నడుచుకుంటూ పోయేప్పుడు ఒక వ్యక్తి చూపు వల్ల వారి కుటుంబం మీద పడి భార్య భర్తలు అన్యోన్యత కోల్పోయి అవమానాలతో, అపవాదులతో వారి గురి చేసి వారి ఇద్దరు భార్య భర్తల్లో చికాకు పెట్టి విడిపోయే సమస్యలు కూడా నా దగ్గరికి వచ్చినాయి. అటువంటివి జరిగినాయి కూడా ఉన్నాయి. భార్య భర్తలు వాళ్ళిద్దరు అన్యోన్యతగా ఉండడం చూడక వేరే వ్యక్తి మూడో వ్యక్తిగా తన కుటుంబంలో చేరి భార్య రూపంలో నష్టం కలిగి భార్య భర్తలు విభేదాలు చేస్తాడు. అలాగే అన్నదమ్ములు ప్రశాంతంగా వ్యాపారం చేస్తూ స్థిరాస్తులు సంపాదిస్తుంటే మనకు తెలిసిన బంధువు, మనకు కావలసిన వాళ్ళు దాంట్లో కొన్నిట్లలో బయట వ్యక్తి అయినా సరే కొన్నిట్లో విభేదాలు కలగాలని వాళ్ళ ముగ్గురులో, వాళ్ళిద్దరిలో అన్యోన్యతగా ఉండే అన్నదమ్ముల్లో పుల్లేసి వాళ్ళకి సమస్యలు తెచ్చి, కలహాలు తెచ్చి ఇబ్బంది పెట్టి నాశనం చేసేవాళ్ళు ఉంటారు. అలాగే స్త్రీ పురుషులు, నేను పురుషులను అంటలేదు స్త్రీ అంటలేదు, ఇలాగా మంచి ఎదుగుదలను చూసి, మంచి ఆరోగ్య స్థితిగతులు, మంచి కుటుంబం చూసి చాలామంది ఈర్ష్యతో, నరదృష్టితో వీళ్ళకి ఇబ్బంది పెట్టే వ్యక్తులు చాలామంది నష్టరీతి చేసేవాళ్ళు ఉన్నారు. ఈ నరదృష్టి వల్ల అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, మానసిక ఆందోళన కలుగుతుంది, సతీ దంపతుల ఐక్యత ఉండదు, పిల్లల ఎదుగుదల ఉండదు, కుటుంబ అభివృద్ధి ఉండదు, వ్యాపార సంస్థలో నష్టాలు జరుగుతూ ఉంటాయి, వ్యాపారం కలిసి రాదు, ఇట్లా మానసిక ఆందోళన కలుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ లక్షణాలు. ఇవన్నీ అప్పుడు మనం గ్రహించి దీనికి తగ్గ మామూలుగా దృష్టి అనేది వేరే, నర దృష్టి, నర ఘోష, నరపీడ అనేది ఈ మూడు అనేది ఏకమైనప్పుడు ఆ కుటుంబమే రోడ్డు మీదకి తీసుకురావటానికి, రోడ్డు మీద పట్టడానికి, ఆర్థికంగా అప్పుల బాధలో, వ్యాపారం నష్టంలో, ఆరోగ్య సమస్యలతో, పిల్లల మనోవేదనతో రోడ్డు మీద పడిపోతారు. అప్పుడు అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఎటు పోవాలన్న దోదొరకదు. ఇది దృష్టి, నరదృష్టి వలన. ఇవన్నీ నరుడు వల్ల జరిగే చెడు ప్రయోగాల దృష్టి ప్రభావాల వలన. వీటన్నిటినీ వైదొలిగించడానికి సమస్యే శాశ్వతంగా జీవితం కాదు, శాశ్వతంగా సమస్య మిగిలిపోదు, ఏదో ఒకరోజు దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క నరదృష్టి ప్రభావాలు కొన్ని కొన్ని చిన్న విషయాల్లో మనం స్వయంగా మనం రెమెడీ చేసుకోవచ్చు. బూడిద ఇంటి మీద ఉంటే అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చి దృష్టి తీసి కర్పూరం మిగిలించి పగలగొట్టడం ద్వారా, ఆ వ్యాపారం పైన ఉంటే వ్యాపార సంస్థలు అమావాస్య రోజు ఇట్లా గుమ్మడికాయ తీసి మనం పగలగొట్టడం ద్వారా, వ్యక్తి పైన ఉంటే దిగదూర్చడం అంటారు,
కొబ్బరికాయ, నిమ్మకాయ, కోడిగుడ్లు ఇట్లా భోజనం అవన్నీ వండి వ్యక్తి పైన ఉంటే దిగదూర్చడం ద్వారా దృష్టి నరదృష్టి పోతుందంటారు. అలాగా మనం స్వయంగా మన ఇంట్లో పెద్దల ద్వారా చేసే కొన్ని రెమెడీస్ ఉంటాయి, వాటి వల్ల కొన్ని శాంతి కలుగుతుంది. అలాగే ఇవన్నీ చేసినా కూడా ఈ చెడు నరదృష్టి ద్వారా చెడు ప్రయోగాలతో మన కుటుంబాన్ని ఈ రకంగా రోడ్డు మీద సమస్యల పైన సమస్యలు తెచ్చి ప్రశాంతంగా ఉండనీకు ఉండే నరదృష్టి ప్రయోగాలకి ఏంటంటే ఖచ్చితమైన పూజా విధానం ద్వారా వాటిని వైదొలిగించాలి. ముళ్ళ చెట్టుని మన పెరట్లో పెంచుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు, దృష్టి కూడా అలాంటిదే. చూస్తూ చూస్తూ దాన్ని వదిలేస్తే అది చాలా వరకు పెరిగి పెరిగి ప్రమాదానికి గురి చేస్తుంది. అలాగే ముళ్ళ చెట్టు కూడా మనకి దానికి ఉపయోగం ఉండదు కాబట్టి ఏదో ఒక రోజు దాని దగ్గరికి పోతే ఆ ముళ్ళు మనకి ప్రమాదం చేస్తుంది. కాబట్టి అది చిన్నగా ఉన్నప్పుడే అది వేరుతో సహా తీసేస్తే ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది. మళ్ళా మనం దానికి సంబంధించిన ఆ ప్లేస్లో పూలు ఇచ్చే కానీ పండ్లు ఇచ్చే కానీ వృక్షం పాదుకుంటే మనకి జీవనాధారము మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల జరుగుతున్న ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మమ్మల్ని నేరుగా కలవటము కానీ లేదంటే ఈ యొక్క నరదృష్టి పోగటానికి మా ద్వారా మీకు సలహా మా ద్వారా మీకు మా ఫోన్ ద్వారా కానీ నేరుగా వస్తే మేము దాని శాశ్వత పరిష్కారంకై మీకు సలహా రూపంలో మీకు ఇవ్వగలుగుతాము, చెప్పగలుగుతాము. మీ క్షేమము కోరి ఈ యొక్క విషయము 10 మందికి తెలియపరచాలి, 10 మందికి ఈ విషయము చెప్పాలని ఒక సదుద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయము 10 మందికి మీ ద్వారా కూడా మా ఛానల్ ద్వారా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఒత్తి 10 మంది ఇంకా నూతన విషయాలకై నూతన వీడియోస్ కూడా మీకు అందించాలని మేము కోరుకుంటూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఆ దుర్గామాత ఆశీస్సులు మీ కుటుంబానికి మీకు దక్కాలని శుభకరం శ్రీకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.